కుమార్. ఆ వీళ్ళందరికి పరిచయం చేయి. అలాగే. సలాం అలైకుం ఫైజీ. వాలైకుం సలాం. దా అరే హసు, ఇతను ఫైజీ, మన కలాం భయ్ మనవడు. ఘనంగా ఇప్పుడే అమెరికా నుంచి దిగి వచ్చాడు. నువ్వు ఘనంగా వచ్చాయి. ఇప్పుడే ఇస్తా. యాక్చువల్గా అది అమెరికా కాదు, యూరప్. అదే రెండు ఒకటే కదా, అమెరికా అయినా యూరప్ అయినా సముద్రానికి అవసరం కదా. కుమారన్నా ఇంకొక కాఫీ ఇప్పించన్నా. రేయ్ గోడ మీద బొమ్మలు గీసి నాశనం చేయకరా. పెద్ద ఎంఎఫ్ చూసే నుండి ఫీలింగ్ ఒకటి. రేయ్ ఇతను ఎవరో తెలుసా? కలాం భాయ్ మనవడు. మన కలాం భాయ్కి పిల్లలు కూడా ఉన్నారా? నేను ఇప్పుడే వింటున్నాను. రే పాగాల్, నీకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయా? కలాం భాయ్ అంత ఓపెన్ కాదు కుటుంబ విషయాల్లో. కానీ నేను అలా కాదు. నాకు ఇద్దరు పిల్లలు, 9 మంది పిల్లలు. మొదటి పిల్లానికి 4, రెండో పిల్లానికి 5, ఇంకొకరు లైన్లో ఉన్నారు. ఏంటి, నీకు ఎలా అనిపిస్తోంది? ఆ జీన్స్ వేసిన పిల్లి కూడా పారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ నిలబడ్డాడంటే పులిబిడ్డ అయిపోతాడు. క్రిస్టినా, సమ్ క్రేజీ థింగ్స్ హ్యాపెన్ హియర్ ఇన్ ఇండియా. I need to talk to you soon. You call me on +91 984734576. I miss you like crazy. Love you lots. Kisses, Faizy. Faizy anna. What? Kalam bhai memmalu pilustunnaru. Okay, okay. Christina. Okay, baby. Ido. బండితి. తాత, నాకు ఇక్కడ లైసెన్స్ లేదు. దాని గురించి నువ్వేం బెంగపడుకో, మన బండికి రిజిస్ట్రేషనే లేదు. అవును. మీకు హిందీ మాట్లాడడం తెలుసా? సబ్ కుచ్ జాంతా హూమే, హిందీ భీ బోల్ సక్తా. ఏంటి అలా అడిగావు? హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ, ఇండియాలో ఉన్న భాషలన్నీ తెలుసు కలాం భాయికి. ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ ఏమన్నా మన ఇండియా భాష? వీడు నా మనవడు. హలో. హలో. ఈ 2 సంచులు ఎత్తి బండిలో వేయండి. పట్టుకో. నేను ఏమైంది ఈ 2 సంచులు పట్టుకో, ఎత్తుకో. జాగ్రత్త, కింద పడేయొద్దు. ఇక్కడ ఏమున్నాయి? ఇందులో బాస్మతి రైస్, బిర్యానీ చేసే బియ్యం, మంచి వాసన ఉండి బరువు వేయి ఉండని సన్నని బియ్యం. ఏంటి బరువే లేదా? అక్క ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? ఫైజీ, మేము నీతో మాట్లాడి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. 24 గంటల్లో ఎన్ని పనులు చేయొచ్చో మీకు తెలుసా? అబ్దుల్లా అంకుల్ చెప్పారు. తాతగారు బాగున్నారా? మీరు ఆయన గురించి తెలుసుకోవడానికి చేశారా లేక నా గురించి తెలుసుకోవడానికి చేశారా? నీ ఇష్టానికి మేము ఎప్పుడైనా ఎదురు చెప్పాంరా. నువ్వు వెంచుకున్న మార్గమే నీకు సరైంది. అయితే నేను నాన్న దగ్గరికి తిరిగి వెళ్ళడం మీకు ఇష్టం లేదా? మీరు ఎలాగైనా నాన్నతో మాట్లాడి నా థింగ్స్ ఇప్పించండి. నేను త్వరగా లండన్కి వెళ్ళాలి. హలో, హలో, హలో. వినపడుతోంది. మీరు ఈ విషయం గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు? మేం బాబాతో ఎలా ఈ విషయం మాట్లాడడం? మరి నేను ఎలా తిరిగి వెళ్తాను? ఇవాళ తాతయ్యతో మొదటి రోజు, ఆయన నాతో 50 కిలోల బియ్యం బస్తా మోయించారు. నువ్వు జిమ్కి వెళ్ళి డబ్బిచ్చి చేసే పన్నే తాతయ్య చేయించారు. జోకులొద్దు, సీరియస్గా చెప్పండి.
హలో హలో ఐ కాంట్ బిలీవ్ దిస్ స్టూపిడ్ ఫోన్ క్రిస్టీనా హలో క్రిస్టీనా క్రిస్టీనా గుడ్ మార్నింగ్ కుమారన్న గుడ్ మార్నింగ్ జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంది. లేదు బాబు, అందరూ నా పిల్లలే. గుడ్ జాబ్. నా జీతంలో కట్ చేసుకోండి. జీతమా? ఏం జీతం? వాణ్ణి వంటగదిలోకి పంపించడానికి సమయం రాలా. వద్దు, వాడి జీతంలో పట్టుకుంటాను. అరే తాత, నువ్వు అకౌంట్ అన్ని కంప్యూటరైజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది తెలుసా. ఒమర్, ఒమరన్నా ఈ వేళ లెక్క ఎంత కొంచెం చెప్పు. 86 పరోటా, 10 చికెన్ కర్రీ, 20 చికెన్ బిర్యానీలు, 30 చిలో మన్నీలు. మిగిలినవన్నీ సరిపెట్టుకోవచ్చు, కానీ తాతయ్య నన్ను వంట చేయనివ్వట్లేదు. ఏదేమైనా నేను ఒక ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ షెఫ్ని కదా. సంచారి నీ
పర్వాలేదు బాబు, ప్రతివాడు కడుపు నింపుకోగలడు, కానీ తినేవాళ్ళ మనసులో నింపాలి, అదే నిజమైన పుణ్యకార్యం. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.